ప్రైజ్ లడక్కా ప్రైజ్ లడక్కా అందరికి వందనాలు పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు చాలా బాగున్నారా క్రిస్మస్ బాగా జరుపుకున్నట్టున్నారుగా ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారు వాళ్ళందరూ తమ్ చూపేయండి బాగా జరుపుకుంటారు కదా సరే పిల్లలు మళ్ళీ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా మనకి మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు సరే పిల్లలు మనం లెసన్ కి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ మీ ప్రేయర్ పొజిషన్స్ కి రండి వన్ అంటే ఎలా వన్ అంటే మోకరించాలి అందరు మోకరించాలి పిల్లలు టూ అంటే చేతులు జోడించాలి చేతులు జోడించండి అందరు ఓకే త్రీ అంటే కలుముయ్యాలి అందరు కలుమేయండి పరిశుద్ర ప్రేమ మైడ అయ్యని బంగారు పాదాలకు వందనాలు ఏమి ఇచ్చిరణం తీర్చలేని ప్రభా నంది అయితే క్షమించండి తండ్రి అయ్యా పిల్లలకి ఏసయ్యా అయ్యా అయ్యా లెసన్ చెప్పబోతుండగా తండ్రి మీ ఆత్మను నమ్మేన ఉంచండి ప్రభువా తండ్రి దుష్టునికి అపవాదికి ఎక్కడ అధికారం లేకుండా చేయండి పిల్లలందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా తండ్రి నాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా తండ్రి మీరే తోడయ్యండి ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే తోడయ్యమని తండ్రి అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఎవరికి రానివద్దు నాకు కూడా రానివద్దు ప్రభువా తండ్రి మీరే తోడయ్యమని యేసుకృష్ణ నామమును వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరు కళ్ళు తెరవండి త్రీ టూ వన్ ఓకే పిల్లలు ఇప్పుడు మనం లెసన్ చెప్పుకుందాం లెసన్ చెప్పుకునే ముందు మీరు అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు మీ బైబిల్స్ చూపించండి ఓకే వెరీ గుడ్ పిల్లలు సరే మీ బైబిల్స్ లో మత్తయి సువార్త 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం పేజ్ నంబర్ 20 29వ వచనం వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను సరే పిల్లలు ఇంగ్లీష్ బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చూడండి ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుతాను ఒకసారి మాథ్యూ 20:29 చోట్లకి వెళ్ళి యేసు ప్రభువు చెప్తా ఉండేవాళ్ళు పిల్లలు సువార్త చెప్తా ఉండేవాళ్ళు పరలోక రాజ్యం గురించి అనేక విధాలుగా చెప్తూ ఉండేవాళ్ళు అయితే యేసు ప్రభువు చెప్పిన వాటిలో ఉపమానాలు కూడా చాలా మెయిన్ గా ఉండేవి ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం మూసేయాలి కలమేయండి అందరు కలమేయాలి ఏమైనా కనిపిస్తుందా మీకు నేను కనిపిస్తున్నానా మీకు కనిపించట్లేదా అయితే మీరు ఎవరు చూడట్లేదని నాకు అర్థమవుతుంది సరే సరే పిల్లలు అందరు కళ్ళు తెరవండి ఎవరు కనిపించట్లేదు కదా చాలా చీకటిగా ఉండేది కదా మనం కళ్ళు మూస్తే వెలుగ్గా ఉండిద్దా ఉండదు కదా అయితే మనం ఎప్పుడైనా లైట్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఎలా ఉండేది ఇల్లంతా చాలా చీకటిగా ఉండేది ఏమైనా కనిపించిద్దా కనిపించదు కదా ఎలా ఉండిద్ది మనం ఎలా చూస్తాం అమ్మా నువ్వేనా ఎక్కడున్నావమ్మా అని చూస్తాం కదా మీరు ఎవరైనా చూసారా అలాగా చూసినా తమ్ము చూపేయండి ఏదైనా కనిపించలేదు అనుకో మా చాలా భయం వేస్తుంది మా చీకటిగా ఉంది మా అని చెప్పి చూస్తా ఉంటాం కదా కనిపించదు మనకి ఏమి చీకట్లో కదా ఆ అయితే మరి గుడ్డి వాళ్ళకి ఏమైనా కనిపించిద్దా పిల్లలు ఏం కనిపించదు కదా మనకు కొంచెం సేపు కళ్ళు మూస్తేనే మనకి ఏం కనిపించలేదు చీకటిగా ఉంటే ఏం కనిపించదు మరి గుడ్డి వాళ్ళకి ఏం కనిపించదు కదా పిల్లలు మరి వాళ్ళు ఎలా ఉంటారు కదా అయితే ఆ గుడ్డి వాళ్ళు ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఇద్దరు గుడ్డి వాళ్ళని ఏసయ్య ఎలా స్వస్థత ఇచ్చారో వాళ్ళకి ఎలా చూపునిచ్చారో మనం చూద్దాం ఇప్పుడు ఓకే అందరు చేతులు కొట్టుకోండి లెసన్ చక్కగా వినాలి ఓకే ఏంటంటే మన లెసన్ ఎరికోలో ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఎంతమంది ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు అయితే ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏదైనా పని చేయగలరా ఏం పని చేయలేరు కదా ఏమైనా కనిపిస్తేనే కదా మనం ఏదైనా పని చేయగలం కానీ ఏం పని చేయలేరు కదా అయితే వాళ్ళు పాపం ఏం చేయలేరు కాబట్టి వాళ్ళని ఓ పక్కన ఎరుకో అనే గ్రామంలో కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని బిష్యం అడుక్కుంటా ఉంటారు అంటే ఏం తెలుసా అడుక్కుంటా ఉంటారు మీరు ఎప్పుడైనా అడుక్కునే వాళ్ళని చూసారా చూడలేదా అడుక్కునే వాళ్ళని చూసే ఉంటారుగా
మీరు ఎప్పుడు వేయలేదా? చూసారు కదా. అయితే అడుక్కుంటా ఉంటారు, ఆ అడుక్కున్న వాటితో వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు పిల్లలు. అయితే ఈ అడుక్కునే వాళ్ళు కూడా అలా అడుక్కుంటూ ఉన్నారు. అయితే ఆ ఎరుకో గ్రామంలో అడుక్కుంటూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఏసై గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా తెలుసా, ఏసయ్య చనిపోయిన లాజర్ని బ్రతికించాడంట, ఇంకా ఏసయ్య కుంటి వాళ్ళకి స్వస్థతనిచ్చారంట, గుడ్డి వారికి చూపునిచ్చారంట అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అలాగా వింటూ ఉంటారు పిల్లలు. వింటూ ఉన్నప్పుడు వాళ్ళేమనుకుంటారో తెలుసా, ఏసయ్య మనకు కూడా స్వస్థతనిస్తారు, ఏసయ్య మనం కూడా చూడాలి, ఏసయ్య ఎప్పుడైనా మన ఊరికి కూడా వస్తే బాగుండు కదా అనిపించింది. అయితే వాళ్ళు ఇంకా అలాగా ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అయితే ఇంకా కొన్ని రోజులకి ఏసయ్య అన్ని గ్రామాలు వెళ్తూ వెళ్తూ ఎరుకో అనే గ్రామంలోనికి కూడా వస్తారు. ఏ గ్రామం? ఎరుకో గ్రామం. ఎరుకో గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా ఏసయ్య వస్తున్నారంటే ఏసయ్య చేసిన అద్భుతాలు అన్ని విన్న వాళ్ళందరూ ఏసయ్య ఎవరు చూడాలి అని చెప్పేసి చాలా సంతోషంగా ఏసయ్య దగ్గరికి గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు పిల్లలు. మనం కూడా ఎవరైనా రాజకీయవేత్త వస్తున్నప్పుడు ఏం చేస్తాము, చూడడానికి చాలా గుంపులు గుంపులుగా వెళ్తాం కదా. అలాగే వాళ్ళు కూడా ఏసయ్యని చూడడానికి చాలా గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా, వీళ్ళకి కూడా ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి చాలా మంది వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు. వీళ్ళు అడుగుతారు, ఏంటి ఏంటి సౌండ్ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏసయ్య ఈ దారి వస్తున్నారంట, మేమందరం చూడడానికి వెళ్తున్నాం, మీరు చూడలేరు ఏంకంటే మీకు కళ్ళు లేవు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు పిల్లలు. అప్పుడు వీళ్ళకి అనిపించింది, చూసారా మనకు కళ్ళు లేవు అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు కదా, ఏసయ్య ఈ దారిని వస్తున్నారు కదా, మనం ఏం చేద్దాం తెలుసా, అరుద్దాం. అరిసినప్పుడు ఏసయ్యకి అంత మందిలో కూడా మనల్ని చూస్తారు అని చాలా నమ్మకంతో, నిజంగా అంత మందిలో నన్నే చూస్తారు, నా దగ్గరికి వచ్చి నా కళ్ళని స్వస్థత పొందుతారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు. అయితే అరుస్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కర్ణించు, మమ్మల్ని రక్షించు అని చెప్పి పెద్దగా కేకలేస్తా ఉంటారు. పెద్దగా కేకలేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్తూ ఉన్న వాళ్ళు చూడండి పిల్లలు, అందరూ ఊరుకో ఎందుకు నీ మాటలు వినిపించవు, చాలా మంది ఉన్నారు ఏసీ దగ్గర అని చెప్పేసి వాళ్ళందరూ ఊరుకోండి ఊరుకోండి అని చెప్పేసి వాళ్ళని ఆపడం అరవడం ఆపాలని ట్రై చేస్తారు పిల్లలు. అయితే అరవడం ఆపాలని ట్రై చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంకా పెద్ద పెద్దగా అరుస్తారు. ఏమైనా తెలుసా, ప్రభువా దా హలో శిరీష, శిరీషా నీకు వందనాలు ప్రభా. మరి శిరీష లెసన్ బ్రేక్ రాకుండా సహాయం చేయండి, చక్కగా మళ్ళీ నెట్వర్క్ చక్కగా పనిచేసి ప్రభావం, చక్కగా మరి లెసన్ పిల్లలకి అందరికీ అర్థమవుతుంది చెప్పగలిగే కృపను దయచేయండి, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లలు అక్క చక్కగా చెప్తారు కదా పిల్లలు, ఎంతమంది వచ్చారు అక్కడ గుడ్డివారు, ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పండి సుహాసిని, ఎంతమంది ఉన్నారు అక్కడ గుడ్డివారు, ఎలా ఎలా గుడ్డివారు ఎలా చూడగలరు, ఏమైనా చూస్తారా వాళ్ళకి, ఏమైనా కనిపిస్తాయా, ఎలా నడుస్తారు వాళ్ళు, నడిచి చూపించండి మీరు ఒకసారి గుడ్డివారు ఎలా నడుస్తారు, నడిచి నడిచి చూపించండి ఒకసారి, ఎలా నడుస్తారు, కళ్ళు మూసుకొని నడవాలి, ఎలా నడుస్తారు కనిపిస్తుందా నీకు, నడవగలవా నువ్వు కళ్ళు మూసుకొని ఎటన్నా వెళ్ళి, వెళ్ళలేకపోతున్నారు కదా, చాలా బాగా చేశారు నాన్న, వెరీ గుడ్ యశ్వంత్ సూపర్ సూపర్ సాయ్, వెరీ గుడ్ సుహాసిని, గాడ్ బ్లెస్ యూ, కూర్చోండి. గుడ్డి వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంకా వాళ్ళు ఏమి నడవలేరు కదా, వాళ్ళకి ఏమి కనిపించవు, మరి వాళ్ళు ఇద్దరు అలా వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చారంట దారిలో, అక్క శిరీషకు వచ్చారు, వచ్చిందా, వెరీ గుడ్. అయితే పిల్లలు అయితే ఊరకుండమని చెప్పి చాలా మంది వాళ్ళని అరుస్తారు పిల్లలు. అయితే వాళ్ళు ఇంకా పెద్ద పెద్దగా
ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కర్ణించు మమ్మల్ని రక్షించు అని ఇంకా పెద్ద పెద్దగా అరుస్తారు పిల్లలు. పెద్ద పెద్దగా అరిసినప్పుడు ఆ మాటలు ఎవరికి వినపడతాయో తెలుసా? ఇదిగోండి ఏసైకి వినిపిస్తాయి, ఏసైకి వినిపిస్తాయి పిల్లలు. ఏసయ్యా ఇంకా చూస్తారు, చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి నిలిచి నించుంటారు. నించుని వాళ్ళని పిలుస్తారు పిల్లలు. వాళ్ళని పిలిచి వాళ్ళని ఏమడుగుతారు తెలుసా? నేను మీకేం చేయాలని కోరుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు పిల్లలు. అడిగినప్పుడు ఏసయ్యా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు చాలా సంతోషంతో, ఏసయ్యా మేము ఈ ద్వారాగా చూపు పొందాలి ప్రభువా, చూపు పొందాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. అయితే నువ్వు మాకు చూపునిస్తావు ప్రభువా అని చెప్పారు. అయితే ఇక వాళ్ళు ఎంత నమ్మకంతో ఏసీ ద్వారా మాకు చూపు వచ్చేసింది అని చెప్పేస్తారు పిల్లలు. అయితే ఇంకా అలాగా చూపు వచ్చేసి అని చెప్పినప్పుడు ఏసీ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళిద్దరి కళ్ళను ముడతారు పిల్లలు. అంటే ఇలా చేయి ఇలా ముట్టంగానే వాళ్ళ కళ్ళు వచ్చేస్తాయి. అయితే మనకి ఇప్పుడు చీకట్లో చీకటిగా ఉందనుకో, లైట్ అంతా ఆఫ్ అంటే కరెంట్ ఆఫ్ అయింది అనుకో, అప్పుడు చీకటిగా ఉండిద్ది. సడన్ గా లైట్ రంగులు ఎలా ఉండిద్ది? మనకు అందరు కనిపిస్తారు కదా, చాలా సంతోషం వేసిద్ది కదా. అలాగే ఆ పిల్ల ఆ గుడ్డి వాళ్ళకి అప్పటిదాకా ఏమీ కనిపించిన వాళ్ళకి సడన్ గా అంత కనిపించే వాటికి వాళ్ళకి చాలా సంతోషం వేసిద్ది పిల్లలు. సంతోషం వేసి వాళ్ళు నిజంగా దేవుడు మాకు చూపులు ఇచ్చారు ఏసయ్యా, నీకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా అని చెప్పేసి ఏసీకి థ్యాంక్స్ చెప్తారు పిల్లలు. థ్యాంక్స్ చెప్పి ఏసయ్యా ఏసీ వెంట వెళ్తారు. దీని ద్వారా ఏంటో తెలుసా? వాళ్ళు నిజంగా ఎలా నమ్మారో కదా అంత మందిలో కూడా ఏసయ్యా మా దగ్గరకు వచ్చి మాకు చూపునిస్తారు అని వాళ్ళని నమ్మారు కాబట్టి వాళ్ళు చూపు పొందగలిగారు కదా. అలాగే మనం కూడా ఏ విషయంలో అయినా ఇప్పుడు మనకి ఎవరికైనా బాగోలేదనుకో, ఏసీ మాకు చేస్తారు, ఏసీ ఉండక మాకు బాధ ఏంటి, ఏసీ మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు మంచిగా అని చెప్పేసి మనం ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి మన ఆరోగ్యాన్ని ఇస్తారు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇంకా మనకి ఎగ్జామ్స్ టైంలో కూడా మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్స్ నిజంగా నేను బాగా రాస్తాను, ఏసీ నాకున్నారని చెప్పి బాగా చదువుకొని మంచిగా రాసామనుకో అప్పుడు ఏసీ మనకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. నిజంగా మనం నమ్మినప్పుడు దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. గుడ్డి వాళ్ళకి చేశాడు కదా, అలాగే మనకు కూడా చేస్తారు పిల్లలు. అయితే ఇక్కడ మెమరీ వర్స్ ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. కనిపిస్తుందా పిల్లలు? దూరంగా పెట్టమ్మా, కొంచెం దూరంగా పెట్టు, నీకు దగ్గరగా పెట్టు. ఇప్పుడు కనిపిస్తుంది. నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23 ఏంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తం సాధ్యం అంట. మనం కూడా ఏసయ్యని ఎలా గుడ్డి వాళ్ళు నాకు చూపు వచ్చింది అని చెప్పి ఎలా నమ్మారో అలా కూడా మనం ఏ విషయంలో అయినా నమ్మితే మనకి కూడా దేవుడు సహాయం చేయడానికి అతి సిద్ధంగా ఉన్నాడంట. కాబట్టి మనం కూడా నమ్ముదామా, ఏసే మాటలు నమ్ముదామా? ఎంతమంది నమ్ముతారు? ఓకే, వెరీ గుడ్ పిల్లలు, మీ అందరు మంచి పిల్లలు. ఓకే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఇప్పుడు మనం యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ ఇదిగోండి పిల్లలు, యాక్టివిటీ కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే అక్క, ఇదిగోండి పిల్లలు, ఈయన ఏసయ్య. అయితే వీళ్ళిద్దరూ గుడ్డి వాళ్ళు పిల్లలు. ఇదిగోండి వీళ్ళిద్దరూ గుడ్డి వాళ్ళు. ఈ గుడ్డి వాళ్ళని ఏసయ్య ఏం చేశారు? గుడ్డి వాళ్ళకి ఏం చేశారు ఏసయ్య? అలాగే ఇదిగోండి ఏసయ్య ఈ గుడ్డి వాళ్ళు ఏం చేశారు? స్వస్థతనిచ్చారు, చూపునిచ్చారు కదా. ఇదిగోండి ఏసయ్య చేతులతో
వాళ్ళని చూపునిచ్చారు కదా. ఇది ఈ యాక్టివిటీ మనం ఇంట్లో చేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఎవరైనా మనల్ని వచ్చి ఏంటిది అని అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు? ఏసయ్యా ఇద్దరు గుడ్డి వాళ్ళకి స్వస్థత ఇచ్చారంట, మంచిగా చూపు ఇచ్చారంట, మనం కూడా వాళ్ళు నమ్మినప్పుడు అటువంటి చూపు పొందుకున్నారంట, మనం కూడా ఏ విషయంలోనైనా ఏసీ నమ్మితే ఏసీ ఖచ్చితంగా చేస్తారంట అని మనం కూడా చెప్పొచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇది ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి జస్ట్ ఒక పేపర్ పిల్లలు, కనిపిస్తుందిగా పేపర్? ఓకే, ఈ పేపర్ ని జస్ట్ ఇలా మడతేయండి, ఏదో ఒకటి రౌండ్ తీసుకోండి. ఆ రౌండ్ తీసుకొని జస్ట్ ఇలా ఈ రౌండ్ కి పెట్టేసేసి ఇక్కడ పిన్ కొట్టేసేయండి. ఓకే, పిన్ కానీ లేకపోతే అంటించేసేయండి. అంటించేసి ఇక్కడ జీజస్ అయితే జీజస్, లేకపోతే అంటే ఇద్దరు బ్లైండ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫస్ట్ బ్లైండ్ సెకండ్ బ్లైండ్ అని రాసి జస్ట్ దానిలో అంటి చేయాలి మధ్యలో. అప్పుడు ఇది ఇలా వస్తుంది. అంటించినప్పుడు అలా అయితే ఇది ఎలా అంటే, ఈ చుట్టూరు ఉన్నది ఒక బ్లాక్ పేపర్ తీసుకొని ఆ బ్లాక్ పేపర్ ని జస్ట్ అంటే మనుషుల్లాగా జస్ట్ తలకాయలాగా ఇలా డ్రా చేసేసి దాన్ని కట్ చేయాలి. ఆ కట్ చేసి దానిలో ఏసయ్యని అండ్ ఈ గుడ్డి వాళ్ళని అంటియాలి. కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. చేతులు ఎలాగంటే జస్ట్ ఓ పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఇలా మధ్యలోకి మడతేసి ఇలాగ అంటించేసేయాలి. ఇంకోటి ఏమో ఎల్లో కలర్ పేపర్ తీసుకొని జస్ట్ ఈ రెండు ఈ మధ్యలో ఇలా అతికిచ్చేసేసి ఈ పైన అదే పిల్లలు, అర్థమైందా? ఇలా చేయాలి ఆ యాక్టివిటీ, దాంట్లో పెడతాను నేను చూడండి. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకుందాం పిల్లలు? మనం ఎప్పుడు ఏసపే నమ్మకం ఉంచాలక్క. పేరు పెట్టి అడుగమ్మా శిరీష, ఎవరైనా పేరు పెట్టి అడుగు చెప్తారు అప్పుడు. సాత్విక్ ఎమ్మల్, ఈ రోజు కథ ద్వారా నువ్వే నేర్చుకున్నావు లెసన్ ద్వారాగా? సాత్విక్ ఎమ్మల్, కొత్త క్యాండిడేట్లే, వేరే వాళ్ళని అడిగాం ఏ ఊర్లో ఉన్నాడు ఎలా ఉంటాడు అలా అడుగు. ఏ ఊరు వచ్చారు ఏసయ్య? సంజన్. ఏసయ్య ఏ ఊరు వచ్చారు? శాంధ్యన్, కే శాంధ్యన్ వినిపించట్లేదు, అంటే మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకో శాంధ్యన్. జెరికో అక్క. వెరీ గుడ్, బాగున్నావు నువ్వు. నెక్స్ట్ హర్షిత, యశ్వంత్. శిరీష అక్క, 2 more minutes. సరే పిల్లలు, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రేయర్ పొజిషన్స్ రండి పిల్లలు. 1 అంటే ఎలా మోకరించాలి, 2 అంటే చేతులు
స్త్రీ అంటే కర్మయాలు, అందరు కర్మయ్యాను పిల్లలు. పరిశుద్ధుడ ప్రేమమ్మయ్యా తండ్రి ఏసయ్యా, మీరు ఏసయ్యా అయ్యా ఎరుకోలో తండ్రి, నిజంగా తండ్రి ఆ గుడ్డి వాళ్ళిద్దరికి తండ్రి మీరు ఏసయ్యా మంచిగా కళ్ళని అదే అయ్యా అయ్యా చూపునిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి ఏసయ్యా అయ్యా అయ్యా పిల్లలందరూ కూడా తండ్రి నమ్ముట ఏసయ్యా మేము నేర్చుకున్నప్పుడు మా జీవితాలు మేము అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం కదా ప్రభువా. అలాగా నమ్మడం మాకు నేర్పించండి, నీ మాటలు నమ్మడం నీకు లోబడ్డం మాకు నేర్పించండి తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈరోజు సండే స్కూల్ అంతట్లో మీరే తోడైనమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, చక్కని లెసన్ చెప్పారు అక్క. క్లాప్స్ ఇద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ ప్రార్థన అవుతుంది అక్క, ఒక 2 మినిట్స్. ఓకే పిల్లలు, మరి అక్క అక్క చెప్పిన గుర్తున్నాయి కదా మీకు, ఎంత మంది గుడ్డి వారు ఉన్నారు అక్కడ, ఏమన్నారు సార్ వాళ్ళు? ఓకే బై బాయ్. రోహిణి మళ్ళీ చెట్టు కిందకు వచ్చేసావా నువ్వు? నేను ఒకసారి రూత్తో మాట్లాడాలి. రూత్ అండ్ జాయ్, రూత్. రూత్ నువ్వు నాతో మాట్లాడాలి. నేను నీతో మాట్లాడుతున్నా. మమ్మీ ఉన్నారు అక్కడ? మమ్మీ ఉన్నారా? అదే అదే అర్థమైంది నాకు. నువ్వు చింటు వెనుక వైశాలి మీరందరూ ఎందుకు అంత కొట్టేసుకొని ఫైటింగ్ చేసుకుంటూ, జాయ్ బానే ఉన్నాడు రూత్. అంటే మమ్మీ డాడీ ఉంటేనే నువ్వు సైలెంట్ గా ఉంటావా? చూసావా ఈ రోజు నీ బండారం బయటపడిపోయింది, నిన్నంతా నేర్చుకున్నారు అబద్ధం ఆడకూడదని. మరి ఈ రోజు ఏం చేసావు నువ్వు? ఎవరు కొడుతున్నారు? చింటూను కూడా కొడుతుందా? చింటూ కూడా కొట్టాడు. నిమ్మక్క చూసావా మరి వీళ్ళు ఎంత భయంకరంగా కొట్టేసుకొని గుద్దేసుకొని తోసేసుకొని. అయ్యో ఏంటమ్మా రూత్, నువ్వేమో వాళ్ళు చాలా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటున్నావు. ఇంకేమి, నువ్వేం చెప్పినా మొత్తం రికార్డ్ అయిపోయింది. శాలేమంకులు చూస్తారు, నిమ్మక్క చూస్తుంది, ప్రజ్వలక్క అందరు చూస్తారు. మీరందరు వీడియో చూడండి, అప్పుడు చెప్పండి. ఓకే యో పిల్లలు, ఇంకెప్పుడు మమ్మీ డాడీ ఉన్నా లేకపోయినా మనం ఒబీడియంట్ గా కూర్చుండమే వేసే చూస్తున్నాను, ఎలా కూర్చున్నావు అనేది కదా. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా మనం అలా కూర్చొని వాక్యాన్ని మనం వినాలి. చూసారు ఇప్పుడు ఎలాగైపోయిందో మరి? నాకు వెంటనే అర్థమైపోయింది, వాళ్ళ మమ్మీ గాని డాడీ గాని అక్కడ లేరు, అందుకే రూత్ వాళ్ళు అలా కొట్టేసుకుంటున్నారు. ప్రార్థనలో కళ్ళు మూసుకోలేదు, చేతులు జోడించలేదు. ఓకే మమ్మీతో మాట్లాడదాం సరే. ఇంకెప్పుడు అలా చేయకండి సరేనా? మంచిగా ఉండాలి, మమ్మీ ఉన్నా డాడీ ఉన్నా ఎవరు లేకపోయినా గానీ మంచిగా కూర్చోవాలి వినాలి. ఎగ్జామ్స్ ఉన్నాయని లేదు కదా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమకాండం 20:16. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఆ అక్క, మనకి
15 మినిట్స్ ఉంది కదా పిల్లల చేత సాక్ష్యం చెప్పించుద్దామా ఓకే అంటే జనవరి 1st నా ప్రోగ్రామ్ 4 టు 5 1 అవర్ ప్రోగ్రామే ఉంటది కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వండి చక్కగా న్యూ ఇయర్ రోజు సంతోషంగా అందరం విష్ చేసుకుంటూ చిన్న ప్రయత్నిస్తున్నప్పుడు మనం వెళ్దాం సరేనా ఎవరు అబ్సెంట్ అవ్వకండి ఓకే ప్రజలు అక్కడ అడుగుతుంది మరి మీ సాక్ష్యాలు ఏమైనా చెప్పండి ఈ ఇయర్ లో ఏం జరిగినాయో ఏంటో దేవుని మహిమ కొరకు అని చెప్తుంది కాబట్టి ఎవరైనా చెప్తారా పిల్లలు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా ఎవరైనా చిన్న చిన్న సాక్ష్యం ఇందాక సిరీనా చెప్పిన చక్కని సాక్ష్యం అక్క మా మంచం దగ్గరికి తిరుగుతుందక్క కానీ దేవుడే తప్పించాడు అమ్మమ్మ చంపేశారు నాకేం అవ్వలేదు అని చెప్పి చక్కగా సాక్ష్యం చెప్పింది ఇంకెవరైనా చెప్పగలరా అదేంటి శ్యామక్క సాక్ష్యాలకి ఎవరు ముందుకు రావట్లేదు అక్క అసలు అంటే అర్థమైందా వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడేశారో నిన్న వాక్యం అందుకే వీళ్ళందరికీ ఏసే వినిపించారు అయ్యో పిల్లలు నటించేశారు ఇన్ని రోజులు పిల్లలు మీరు శాలమంకులు చూస్తే చాలా బాధపడతారు ఇంకెందుకు అయితే లీవ్ చేసేద్దాం ఆపేద్దాం ఇంక అనవసరం వీళ్ళకి సాక్ష్యం చెప్పే ఇదే లేదు ఆలోచనే లేదు అసలు ఓకే జ్యోతి చెప్తున్నాను జ్యోతి ఇప్పుడు అన్నాక చెప్పటం ఇలా చేయి చూపిస్తే కాదు కదా ముందు ఎవరు రాలేదు అసలు అక్క అక్క మేము మొన్న 19 ఊరెళ్ళాం అక్క ఆ రోజు దేవుడు మమ్మల్ని సురక్షితంగా మేము చేరుకోవాల్సిన గమ్యానికి చేర్పించాడు మళ్ళీ మొన్న 28 వచ్చాం అక్క మేము అక్క నుంచి అంటే అమ్మమ్మల ఊరు నుంచి ఇక్కడ వరకు ఆటోతో వచ్చాం అక్క మేము లాంగ్ జర్నీ ఆటోలో చేసినా సరే మాకు ఎటువంటి అనారోగ్యం రాకుండా సురక్షితంగా మళ్ళీ మాకు ఇక్కడికి వైజాగ్ చేర్పించారు అక్క దాన్ని బట్టి దేవుని స్తుతిస్తే ఈ చిన్న సాక్ష్యం దేవుడి ఇచ్చిందక్క ఆమేన్ చూసావా ఖ్యాతి వేషాలు చూసావా మళ్ళా చెయ్యి ఖ్యాతి మళ్ళాను ఏంటో నిమ్మక్క హీరోస్ అందరూ జీరోస్ అయిపోతున్నారు అదే ఈ పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వెళ్తాము సంతోషంగా వెళ్ళాలి ఏంటంటే వెళ్ళకుంటుందా కుదరా హీరో మిస్టర్ హీరో మాట్లాడు ఖ్యాతి ఏం సంగతి అచ్చా ఆ బబుల్ గమ్ ఏదో ఉంది నోట్లో ఏం చేస్తున్నావు నువ్వు అక్కని అక్కని ఏం చేయట్లా ఎలా యాక్షన్ చేయమల్లా నువ్వేం చేసావా ఇందాక కళ్ళుతోటి చెయ్యి ఖ్యాతి దొంగ దొరికిపోయారక్క చూడు మరి శ్యామలక్క దొరుకుతారు ఖచ్చితంగా మన అమాయకులు మనం దొరకరు గట్టిగా అన్నాక అప్పుడు వాడు సైలెంట్ అయ్యాడు సరే యూట్యూబ్ చూస్తే తెలిసిపోద్ది కదా ఆవిడ ఏం చేశాడు ఖ్యాతి ఎలా ఉండాలి రా మనం హీరోస్ కదా ఎప్పుడు హీరో లాగా ఉండాలి కానీ అలా చేయకూడదురా జీరో జీరో ఖ్యాతి జీరో ఓకే ఇంకెవరన్నా ఉన్నారని చూద్దాం అక్క మేము విలేజ్ లో ఉన్నప్పుడు అయితే కొన్ని సర్టిఫికేట్స్ అక్కడ చేయించాలని ఊర్లో డేట్ ఆఫ్ బర్త్ అలా కొన్ని సర్టిఫికేట్స్ చేయించాలని ఉన్నాం అక్క అయితే మేము వెళ్ళినాము పొద్దున్న వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ 10 అలా అయిపోయింది అక్క అక్కడే ఉండిపోయాం అయితే విలేజ్ లో 10 తర్వాత ఇంకా బస్సులు ఆటోలు అవి ఏం నడవట్లేదు అక్క అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అక్క రాత్రి 10 అయిపోయింది విలేజ్ లో అది మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి అక్క చాలా భయం వేసింది ఎక్కడ నడుస్తున్నాం కూడా అర్థం అవట్లేదు అయితే ఫోన్ టార్చ్ పట్టుకొని మేము నడుస్తున్నాం అక్క అయితే అప్పుడు ఒక పాస్టర్ అంకుల్ వాళ్ళ చర్చ్ పాస్టర్ అంకుల్ అయితే అంకుల్ ఏదో చేయాలని వేరే ఊరికి వెళ్ళి సువార్త చెప్పాలని అంకుల్ అటు సైడ్ వెళ్తున్నాడు అక్క అయితే అప్పుడు మేము లిఫ్ట్ అడిగాం ఆ అంకుల్ ని ఆ పాస్టర్ అంకుల్ ని కారు వేసుకొని వచ్చాను అంకుల్ అయితే అంకుల్ అటు సైడ్ వెళ్తుంటే మేము లిఫ్ట్ అడిగాము అక్క లిఫ్ట్ అడిగినప్పుడు అప్పుడు అంకుల్ ఏమో మాకు లిఫ్ట్ ఇచ్చాడు అక్క మా ఊరి వరకు ఆ రోజు నైట్ అయితే మేము చాలా భయపడ్డాం అక్క ఎవరు ఏం లేదు మమ్మల్ని అక్కడ ఎవరు పట్టించుకునేవారు లేరక్క కానీ అప్పుడు దేవుడే అంకుల్ని పంపించి మమ్మల్ని మా ఊరి వరకు చేర్చాడక్క
దేవునికే మహిమ. అయితే ఆయన పాస్టర్ గారు తెలుసా, మీకు తెలిసే ఆపారా లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆపేశారా? ఎవరో ఒకరని ఆపాం అక్క. ఆపిన తర్వాత మా డాడీ అడిగారు, ఎవరండి మీరు అంటే మా ఉన్నారు, మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది అక్క. ఆ రోజు నైట్ ఎక్కడ నడుస్తున్నాం కూడా అర్థం కాలే, మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి, అందులో పడిపోయినా కూడా నేను నాకు అర్థం కాలే. అప్పుడు నేను ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకున్నా, దేవా ఇప్పుడు నువ్వేనా మమ్మల్ని కాపాడాలని. అప్పుడు ఇలా అనుకున్నానా లేదా అప్పుడే వచ్చింది అక్క. మేము ముందు ఆపి చూసాం, ఒక 5 కార్లను అలా ఆపి చూసాం, కానీ ఎవరు ఆపలేదు, కానీ ఈ అంకుల్ ఆపాడు అక్క. సాక్ష్యాలు దాచుకోవద్దు, చెప్పండి ఇప్పి. ఓకే జాయ్, అక్క మేము ఊరెళ్ళాం అక్క, దేవుడు అక్కడ క్యారల్స్ కి మొత్తం దేవుడి దయ వల్ల మొత్తం తిరిగాం అక్క సెమీ క్రిస్మస్ కి. ఆ క్రిస్మస్ ముందు రాత్రి రోజున నాకు ఫీవర్ వచ్చింది అక్క. చాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్రిస్మస్ రోజుకి తగ్గించేసాడు అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క నాకు అంటే ఇయర్ అంటే నాకు డ్రై స్కిన్ ఉండేది అక్క, నా మోకాళ్ళకి నా మోచేతులకి ఇక్కడ ఇయర్స్ కి డ్రై స్కిన్ ఉండేది అక్క. చాలా అంటే ఎప్పుడు ఇచ్చింగ్ గా ఉండేది అక్క అక్కడ. కానీ ఈ ఇయర్ మేము హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చారక్క. నేను ప్రార్థన చేసుకొని రోజు రాసుకుంటున్నాను అక్క, వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ అప్పుడు రాసుకుంటున్నాను అక్క. అప్పుడు దేవుడు తగ్గిపోయింది అక్క, ఇప్పుడు అసలు లేదక్క డ్రై స్కిన్, అసలు ఇచ్చింగే రావట్లేదు. ఇంకెవరైనా చెప్తారా సాక్ష్యం? అక్క ఏంటి, మాకు లాక్డౌన్ కాడ నుంచి అసలు బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు, ఆడుకోవడానికి కూడా ఉండదు అక్క. అయితే అప్పుడు మీ మమ్మీ సండే స్కూల్ లో జరుగుతుంది వెళ్ళండి అన్నప్పుడు వచ్చాము. అక్కడ నుంచి ఏంటి నేను సండే స్కూల్ కి రావడం జరిగింది అక్క. ఇంకా నాకు తెలియన మిషనరీ స్టోరీస్ కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా నాతో పాటు రోహిణిని కూడా రమ్మన్నాను అక్క. అప్పుడు ఆ రోహిణి కూడా వినడం, ఇంకా మాకు నాకు అయితే డ్రాయింగ్స్ రావు, రోహిణియే హెల్ప్ చేసేది నాకు డ్రాయింగ్స్ లో. ఇంకా నేను ఈ సండే స్కూల్ కి వచ్చిన తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సెస్ కూడా నాకు రావక్క. అయితే మమ్మీ హెల్ప్ చేయడం అని మీ మమ్మీ చెప్పడం, హిస్టరీలో నుంచి వెతికి చెప్పడం మీ మమ్మీ చేసింది. ఇంకా ఈ సండే స్కూల్ ఇంకా నేను మిషనరీ స్టోరీస్ ఇంకా స్టోరీస్ నాకు ఇంకా వినాలని ఆతృతగా ఉంది అక్క. మరి మీ డాడీకి కరోనా నుంచి కూడా ఏసే తప్పించారు కదా, అందరూ ప్రార్థనకి ఏసే జవాబు ఇచ్చారు కదా, అది కూడా చెప్పు. మాకు లాక్డౌన్ తర్వాత నానమ్మకి హెల్త్ బాగోక డాడీ నానమ్మకి హాస్పిటల్స్ దగ్గర తీసుకెళ్ళడం అని జరిగింది. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత డాడీకి కరోనా వచ్చేసింది. కరోనా వచ్చినప్పుడు కరోనా అంటే అందరు మమ్మీ శాలం అంకుల్ కి చెప్పినప్పుడు, కాల్ చేసి చెప్పినప్పుడు అందరు ప్రార్థన చేశారు. ఇంకా ఏంటి మేము వేరే రూమ్ లో ఉండం అని అక్కడ అప్పుడు పండుకునేటప్పుడు శాలము మమ్మీ పండుకునేటప్పుడు ఒక జెర్రీ వచ్చి ఉంది అక్కడ పాకుతుంది. అయితే మమ్మీ అది చూసి డాడీకి చెప్పినప్పుడు డాడీ దాన్ని చంపేసేసారు. ఆ కరోనా వైరస్ డాడీ కరోనా వైరస్ వచ్చినప్పుడు తర్వాత మమ్మీకి తెలిసింది మమ్మీకి కరోనా వైరస్ వచ్చి పోయిందని. మమ్మీ డాడీకి ఏంటి డాడీ ఇంకా రాలేరు,
కరోనా వైరస్ కాబట్టి డాడీ ఇక్కడ హాల్ రూమ్ లోనే ఉండేవారు మమ్మీ అంత చేసేది శాలంతో ఉన్నా కానీ శాలంకి జ్వరం రాలేదు ఏం రాలేదు మాకు కూడా ఏం అఫెక్ట్ అవ్వలేదు కూడా ఇంకోటి తెలుసా కరోనా వచ్చి పోవడం అంటే మామూలు విషయం కాదు ఎంతమంది కరోనాతో చనిపోయారు తెలుసా నీకు అవునా ఈ సాక్ష్యం నువ్వు ఎంతమందికి చెప్పావు ఈ సాక్ష్యం చెప్పావా మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు హ్యాండ్ రీస్ చేయాలి స్టార్టింగ్ లో కదా ఏం చేయమక్క ఏసీ చేసిన మేర్లు ఎప్పుడు మర్చిపోద్దమ్మా ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే చెప్పండి తప్పకుండా మానద్దు ఓకే ఓకే ఎందుకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారంటే ఏసీయా హీ వాంట్స్ యూ టు లివ్ ఫర్ హిస్ గ్లోరీ నువ్వు ఆయన మహిమ కొరకు బ్రతకాలి అందుకే కదా నేను కాపాడారు మీ కుటుంబాన్ని కాపాడారు విల్ యూ లివ్ ఫర్ జీసస్ నువ్వు ఏసీ కోసం బ్రతుకుతావా బ్రతుకుతావా మరి ఓకే నువ్వే చిన్న ప్రార్థన చేయమ్మా ఇప్పుడు నువ్వే ప్రార్థన చేయమ్మా ప్రేయర్ ఇప్పుడు అందరు ఎవరైతే సాక్ష్యం చెప్పారో మీకే వందనాలు ప్రభా వాళ్ళందరినీ మీరే ఆశీర్వదించండి ప్రభా ఏసీయా మేమందరం ఇప్పుడు సండే స్కూల్కి వచ్చిన వాళ్ళందరం మీ కొరకే జీవించేటట్టు మాకు సహాయం చేయండి ప్రభా ఏంటి మీ కొరకే జీవించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి ఆమేన్ పిల్లలు మరి మనందరి జీవితంలో కూడా యేసయ్య చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా నిమ్మకి నాకు అయితే అసలు ఈ జూమ్ సండే స్కూలే చాలా బ్లెస్సింగ్ రోజులన్నీ వేస్ట్ అయిపోతే లాక్డౌన్ లో అనుకున్నప్పుడు ఏసయ్య శాలేమన్న ద్వారా ఈ అవకాశం ఇచ్చారు ఇప్పుడు నేనే కాదు పిల్లలు ప్రజ్వల అక్క మిన్ని బెన్నెట్ అన్న మొత్తం మనందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ఒక గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అని అంటే జూమ్ సండేస్ జూమ్ యాప్ ని మనకిచ్చింది శాలేమంకుల్ వాళ్ళ బ్రదర్ జోషి అన్న సో ఆయన గురించి కూడా మనం ఎవ్రీడే ప్రేయర్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి చేస్తారా పిల్లలు మీరు కాబట్టి మనం ఎంతో బ్లెస్సింగ్ పొందుకున్నాం కదా మనకి ఎవరెవరి ద్వారా బ్లెస్సింగ్స్ వస్తున్నాయో వారి గురించి కూడా మనం ప్రేయర్ చేయాలి ఓకే పిల్లలు మరి ఈ సంవత్సర కాలం అంతట్లో వేస్తే మనకి ఎంతో తోడున్నారు ఇంకొక రోజులో మనం డే ఇయర్ మారుతూ ఉంది అయితే మనం కూడా మన జీవితాల్లో కొంచెం మార్పు తెచ్చుకోవాలి కదా ఓకే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అలాంటి మార్పు రావాలని చెప్పి మీరు అందరూ కూడా మోకరించండి చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ఓకే మనం ఏసైతో మాట్లాడుతున్నాం పక్కలతో కాదు కదా ఏసైతోనే మాట్లాడుతున్నాం ఏసై మన మాటలు వినాలి అని అంటే మనం ఎవరితోనూ మాట్లాడకూడదు శామ్సియాన్ ఇంకా రోహిణి గబగబా మోకరి ఇంతసేపు కాదు అసలు నేను ఆ మాట ప్రార్థన గురించి చెప్తున్నప్పుడే మీరు ఈలోపు సెట్ అయిపోవాలి ఓకే ప్రార్థన చేసుకుందాం పిల్లలు ఎవ్వరు కదలొద్దు తిరగొద్దు ఫోన్ ముట్టుకోవద్దు మహాపరిశుద్ధుడా మహాగనుడా ఉన్నతుడా సర్వోన్నతుడా రాజాతిరాజా మీకే స్తుతి స్తోత్రం వందనాలు ఆయన మరి ఈ దినము సండే స్కూల్లో ప్రభా మరి ఇద్దరు బిడ్డలు వాక్యం చెప్పి ఉంటుండగా ఆ వాక్యాల్లో ప్రభా మరి గొప్ప అర్థాన్ని బిడ్డలు వివరించగలగటానికి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు మరి బిడ్డలు అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపించారు వినిన బిడ్డలందరి హృదయాలు నన్ను మీరే వాటిని ప్రభా ఫలింప చేయమని అడుగుచున్నాం అలాగే తండ్రి ఇంకనూ నాయన అనేక మంది బిడ్డలు ఈ రోజు వచ్చి ఉన్నారు ప్రభు వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ఇది మాత్రమే కాదు ప్రభు ఇంకా అనేక మంది బిడ్డలు రావలసి ఉంది తండ్రి వారందరికి కూడా ప్రభు మరి రావడానికి మీరు సహాయం చేయండి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి ఆటంకాలు మీరు తీసివేయండి తండ్రి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి ఇంకనూ నాయన ఇప్పుడు ప్రభు బిడ్డలు సాక్ష్యాలు చెప్పి ఉన్నారు నాయన వారి వారి జీవితాల్లో ప్రభు ఎన్నో గొప్ప సాక్ష్యాలు తండ్రి వాళ్ళు మాత్రమే కాదు తండ్రి ఇక్కడ చేరిన అందరి జీవితాల్లో మీరు ఎంతో గొప్ప గొప్ప సాక్ష్యాలు మా జీవితాల్లో ఉండేలాగా మీరు దీవించారు ప్రభు ముఖ్యంగా ఈ జూమ్ యాప్ ద్వారా మేము అనుదినము నీ సన్నిధిలో కనబడటానికి నువ్వు మమ్మల్ని ఎంచుకున్నావు ప్రభు ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు ఇచ్చారు తండ్రి అందుకు నీకు స్తోత్రాలు లేకుంటే ప్రభు మేము ఈ లోపు
తండ్రి ఈ లోకం వైపు ఎంతో భయంకరంగా మళ్ళీపోయే వాళ్ళమే తండ్రి నాయన, కలిసిపోయే వాళ్ళమే. కానీ నీవైతే నీ భద్రతలో మమ్మల్ని భద్రపరిచా ప్రభు. మరి జోషియా నిమిత్తం ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అన్న తండ్రి తనకి ప్రభు మరి తెలిసిన ఈ జూమ్ యాప్ ని మాకు అన్నకు పరిచయం చేయడానికి ప్రభు, మరి శాలేమానికి ఇవ్వడానికి ఆయనకి ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు ప్రభు. నాయన మరి మంత్లీ ప్రభు ఆయన అమౌంట్ పే చేస్తూ ఉంటుండగా తండ్రి, నేను ఫీజు కడుతూ ఉంటుండగా ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఆయన ఇండైరెక్ట్ గా మాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రభు. ఇదంతా మేము నేను ఎంజాయ్ చేస్తున్నాము, అనేక బ్లెస్సింగ్స్ మేము పొందుకుంటున్నాము అని అంటే ప్రభు, మరి జోషియాన్నని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే శాలేమన్న ప్రభ మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ఉంటుండగా తండ్రి, నన్ను ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభ ఎంతో కృపల్లో తను అందుకు మీ సహాయం అనుగ్రహించారు. ఇది నడిపించడంలో కృప చూపించి జ్ఞానం ఇచ్చారు ప్రభ, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభ ఎంతో ఘనమైన పనులు చేయాలని ఆలోచిస్తూ ఉంటుండగా తండ్రి, అవన్నీ కూడా మీ సన్నిధిలో భద్రపరిచి దీవించండి ప్రభ. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, మా అందరి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాన్న. ఎంత భయంకరమైన వైరస్లు ప్రభ మరి మా మధ్యలో తిరుగుతూ ఉన్నాయి తండ్రి నాయన, కొత్త కొత్త వైరస్లు వస్తూ ఉన్నాయని అనేక ప్రజలు ప్రభ వాటికి ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, మమ్మల్ని అయితే ప్రభ మా చుట్టూ వైరస్ కాదు కానీ తండ్రి పరిశుద్ధాత్మని ప్రభ సంచరించేలా చేస్తున్నారు, నీ బంగారు దూతల్ని మాకు కావలి ఉంచుతున్నారు ప్రభ. ఎటువంటి వైరస్ కూడా మమ్మల్ని అంటనేయకుండా మీరే కృప చూపిస్తూ మీరు మాకు భద్రతనిస్తున్నారు ప్రభ, అందుకు నీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ కూడా మీ చెయ్యి పట్టుకుంటే మాకు క్షేమము ఉండగలదు కాబట్టి మా కుటుంబాలను మీ సన్నిధికి అప్పగిస్తున్నాం, మమ్మల్ని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. చేయన మమ్మల్ని అందరినీ మీరే దీవించి ఆశ్రవదించి సహాయం చేయమని, అలాగే అన్నను కూడా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుచు యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కేలు వినయంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక, మాను తిన ఆహారము నేను మాకు తెచ్చేము, మా ఇల్లు అపరాధములు చేసిన అని మేము క్షమించము రాకము, నా అపరాధములను క్షమించము, మన శోధనలోకి తగ్గకే నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నేను తండ్రి, ఆమేన్. Forgive us, forgive debtors, and lead us not into temptation, but deliver us from evil, and thine is the kingdom, power, and glory forever and ever. Amen. Yes, Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devudiki anyonya sahavasamu, shanti, samadhanamu. Prati bidaku, vaari vaari tallitandrulu, anandamulu, akkachellulu, bandhumitrulu, vaari chuttupakkala variki, prati Sunday school teachers, vaari kutumbaniki, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. అమ్మ గడ్బెడ్సేమో.